नमस्ते वेलकम टू एएसएन टीवी न्यूज की स्वागत मुंदुगा हेडलाइन्स चूद्दाम। पल्नाडु जिल्ला ईपुरु मार्केट यार्ड नूतन पालक वर्गम नियामक महिला हिंस निर्मूलनकु प्रति ओक्करु कृषि चेयाली जिल्ला कलेक्टर बसंत कुमार। सत्यसाई विमानाश्रयंलो मेरुगैन भद्रत कल्पिद्दाम ऐजाक मौक एक्सरसाइज कार्यक्रमालनु परिशीलन। तडिचिन वरि पंट ओदुलनु चूपिस्तुन्न रैतु तुफानु प्रभावंतो दिगालु चेंदुतुन्न रैतुलु। ईपुरु व्यवसाय मार्केट यार्डुकु चैर्मन् गा चुंडूरी राघवम्म वैफ आफ् चुंडूरी वेंकटेश्वर्लु वैस चैर्मन् गा बेलुम श्रीरामरेड्डि मरियु 20 मंदि सभ्युलतो कूडिन नूतन पालकवर्गं नियामकंकु प्रभुत्वं नुंचि उत्तर्वुलु अंदायनि विनुकुंट नियोजकवर्ग शासनसभ्युलु बोल्ल ब्रह्मनायुडु తెలిపి అనంతరం వారందరికీ అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా చుండూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈపురు వ్యాపార మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సాయశక్తుల కృషి చేస్తామని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు। వ్యాపార శాఖకు సంబంధించినటువంటి రైతులు చైర్ పర్సన్ గా మరి గతంలో చేస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సుండూరి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎంపీపీ శావలేపురం మండలం ఆయన కారు మంచిలో మరి పేషెంట్ గా చేశారు। వాళ్ళ నాన్నగారి టైం నుంచి కూడా రాజకీయాల్లో కాకుండా వ్యాపారంలో కూడా వాళ్ళు మంచి రైతు। ఆ రైతుకు సంబంధించినటువంటి వ్యాపార శాఖ చైర్ పర్సన్ గా ఈ రోజు సుండూరు వెంకటేశ్వరరావుకి రావడం చాలా సంతోషంగా ఉంది। ఆయన నేను నిజంగా అయినటువంటి సంతోషం ఎందుకు చెప్తున్నాను అంటే వ్యాపారాన్ని మనం వ్యాపార శాఖ ఎవరైనా సరే దాని పాలన పట్ల అంకిత భావంతో పని చేయాలని ఉన్నా కూడా దాంట్లో ఉన్న ఎసులుబాటు దాంట్లో ఉన్న అవగాహన దాని మీద ఉన్నటువంటి ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి పనిముట్లు వ్యాపారానికి సంబంధించిన రైతులకు ఏం అవసరం ఏ సమయంలో ఏం కావాలి వాళ్ళకి వనరులు ఎలా ఏర్పాటు చేయాలి అనే దాంట్లో బాగా అవగాహన ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ సీనియర్ సుండూరి వెంకటేశ్వరరావు ఆయనకి వాళ్ళ వ్యాపార శాఖ గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయనకి आये पेर अनौंस गौरव मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తి धन्यवाद। మహిళలపై జరుగుతున్న హింస నిర్మూలనకు ప్రతి ఒక్కరు ముందడుగు వేద్దామని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పిలుపునిచ్చారు। శుక్రవారం ఉదయం పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ స్త్రీలపై జరిగే హింస వ్యతిరేక పక్షోత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేయగా ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు సమాజంలో విలువలతో కూడిన సందేశం ఇవ్వాలని తెలిపారు। పిల్లలకు చదువులతో పాటు మంచి విలువలు నేర్పించాలన్నారు। తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని తెలిపారు। 25/11/2022 తేదీ నుండి 10/12/2022 తేదీ వరకు 16 రోజుల పాటు మహిళలపై జరిగే హింస వ్యతిరేక దినం పక్షోత్సవాలు జరుపుకోవడం మంచి శుభ పరిణామం అన్నారు। ప్రస్తుతం లింగ వ్యత్యాస సూచికలో 146 దేశాలలో భారతదేశం 135వ స్థానంలో ఉందని మహిళలపై జరిగే హింసకు ప్రధాన కారణం పురుషాధిక్యత మరియు పితృ సామ్య వ్యవస్థని తెలిపారు। రాతి యుగంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా ఉన్నప్పటికీ కుటుంబ వ్యవస్థ ఏర్పడే క్రమంలో పురుషాధిక్యత సమాజంలో మహిళలపై హింస ప్రారంభమైందన్నారు। ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మహిళల కొరకు ఇంటర్నల్ కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు। ఐసీడీఎస్ సిబ్బందికి సమాజంలో పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉన్నదని తెలిపారు। శ్రీ సత్యసాయి జిల్లా 19 లక్షల జనాభా ఉన్నది। ఈ జిల్లాలో ప్రతి నెల 12 మంది పిల్లలు చనిపోతున్నారని తల్లులు 5 మంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు। అందరూ ఒక్కల్లో నాకు బాగా నచ్చింది మా ఆర్టీఓ గారు।
సత్యసాయి విమానాశ్రయంలో భద్రత ప్రమాణాలు పెరగాలంటే అధికార యంత్రాంగం ఎయిర్పోర్టు నిర్వాహకుల మధ్య సమన్వయం వల్లనే సాధ్యమని జిల్లా కలెక్టర్ వసంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి విమానాశ్రయం నందు ఎయిర్పోర్టు భద్రత కమిటీ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్, ఎయిర్పోర్టు అడ్మిన్ లక్ష్మీనారాయణ, ఎయిర్పోర్టు డైరెక్టర్ సాయి ప్రసాద్, ఇన్ఛార్జు డిఆర్ఓ ఆర్డిఓ భాగ్యరేఖ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి విమానాశ్రయంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఏ శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అది కేవలం విమానాశ్రయ నిర్వాహకులు ప్రభుత్వ శాఖల మధ్య సమాచార బదిలీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ఎయిర్పోర్టులో భద్రత ప్రమాణాలు పెంచుదామని పిలుపునిచ్చారు. తొందరలోనే ఈ విమానాశ్రయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా కమర్షియల్ ఏర్పాటుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, దీని ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విమానాలను హైజాక్ కాకుండా కాపాడే యాంటీ హైజాక్కి మాక్ ఎక్సర్సైజ్ ను పరిశీలించారు. అనంతరం పుట్టపర్తి ఎయిర్పోర్టు అధికారులు పుట్టపర్తి విమానాశ్రయంపై పవర్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని అధికారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఉమా మహేశ్వరరెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్, విమానాశ్రయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతన్నలు కష్టించి ఆరుకాలం పండించిన పంట చేతికి అంది వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆ పంట దక్కే సూచనలు ఔపించడం లేదని రైతులు వాపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండోస్ తుఫాను ప్రభావంతో గత 2 రోజుల నుండి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడంతో మాగాణి భూముల్లో సాగు చేసిన వరి పైరు కోత దశల్లో ఓదులపై మరికొన్ని భూముల్లో కోయని పైర్లు హార్వెస్టర్లను ఉపయోగించి ధాన్యమును రోడ్లపై గుట్టలు పోసిన పరిస్థితుల్లో తుఫాను కారణంగా ధాన్యం రాసులపై పరదాలు కప్పి రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓదిల రూపంలో నున్న పైరు నీటిలో మునిగే ప్రభావం ఉందని రైతులు దిగాలు చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి కుప్పలు వేసి రబ్బీ పంటగా వేసిన మొక్కజొన్న విత్తనాలు, అదేవిధంగా జొన్న, పెసర, మినుము విత్తనాలు దెబ్బతింటాయని రైతులు దిగాలు చెందుతున్నారు. ఏది ఏమైనా డిసెంబర్ మాసంలో ప్రకృతి కన్నెర చేస్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన రైతులకు కంటి మీద కొనుకు లేకుండా ఉందని పలువురు రైతులు తెలియజేస్తున్నారు. వందలు కొన్నారు. ఈ వాతావరణం మూలన 1300 to 1380 అడుగుతున్నారు. అట్టగే అమ్ముకుంటున్నాం మరి వాతావరణం మూలన అది.
గవర్నమెంట్ ఆలయం అంటారు. ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధానంలో శుక్రవారం రాత్రి ఆరుద్రోత్సవం వైభవంగా జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆరుద్రోత్సవం పూజా కార్యక్రమాలను పురోహితులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి పూర్ణ కుంభంతో ఆలయ ఈవో పురోహితులు స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆరుద్రోత్సవం సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన కూచిపూడి నాట్యం ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ యా నెక్స్ట్ సార్ ఓకే సార్ యా సార్ ఓకే ఓకే సార్ యా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే డన్ సార్ 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 ఓకే సార్ ఓకే సార్ 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 డన్ సార్ యా సార్ ఓకే డన్ సార్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన కొమ్ము సుజనరావు కుమార్తె కొమ్ము కావ్య లోగడ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో సీఎం సహాయనిధి నుంచి మానవత దృక్పథంతో వైద్య ఖర్చుల నిమిత్తం 18 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడంలో కీలక పాత్ర వహించిన ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆ చిన్నారిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కొంతమంది రైతులు కలిసి తూకం వేసిన ధాన్యం రైతు భరోసా కేంద్ర వారు తరలించడం లేదని, తుపాను కారణంగా తడిసిపోయే ప్రమాదం ఉందని ఫిర్యాదు చేయగా త్వరగా ధాన్యం సంచులు తరలించడానికి తగు ఏర్పాట్లు చేయాలని ఫోన్ ద్వారా అధికారులను కోరారు. తదుపరి భూరుగూడెం గ్రామానికి చెందిన దేశిరెడ్డి రాఘవరెడ్డికి ఇటీవల శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సహకారంతో నామినేటెడ్ పదవి కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ లభించడంతో వారి అధ్యక్షతన రాఘవరెడ్డి ఆనందోత్సవాలతో అభినంద సభ ఏర్పాటు చేయడంతో విశిష్ట అతిథిగా హాజరయ్యి రాఘవరెడ్డికి ఈ నామినేటెడ్ పదవి లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఆయన తగాదా పడే మనిషి కాదని, అందరినీ కలుపుకుపోతాడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కేడిసిసి బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మండల తహసీల్దార్ సిహెచ్యు విశ్వనాథరావు, ఎండిఓ ఎన్ మురళీమోహన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ లీనా బెంచిమెన్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ, కొంతమంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అయితే ఈరోజు ఒక ఎంపీగా నేను గెలిచిన తర్వాత చాట్రాయి మండలానికి సంబంధించి, ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి నేనైతే గాలి పీల్చుకుంటున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే
ఎంపీ అయి మూడేళ్ళు, ప్రతాప్ నాయన ఎమ్మెల్యే అయి మూడేళ్ళు. కానీ మన రాఘవరెడ్డి గారికి మాత్రం న్యాయం చేయటం ఆలస్యమైంది. మేమైతే ఎప్పటికప్పుడు కంగారు పడుతూనే ఉన్నాం ఆయనకి, ఇంకా చెయ్యాలి చెయ్యాలి, చేయలేకపోతున్నాం లేట్ అవుతుంది అని. దానికోసం ఈరోజు నేను నిజంగా గాలి పీల్చుకుంటున్నాను. మీకు న్యాయం చేసినందుకు, న్యాయం జరిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, రాఘవరెడ్డి గారు పని, రాఘవరెడ్డి గారు గతం పాదయాత్రలో ప్రతి విషయాన్ని గుర్తించారు, ఆ రోజు ఇచ్చారు మాట. రాఘవరెడ్డి గారికి మంచి పదవి మనం ఇవ్వాలి అని. రాఘవరెడ్డి గారు ఇక్కడ ఎంపీపీ చేశారు, జడ్పీటీసీ చేశారు, ఏఎంసీ చేశారు. ఇంకా ఆయన అనుభవాన్ని మన రాష్ట్రానికి ఉపయోగించే విధానాన్ని చూపించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా మంచి పదవి, మంచి మర్యాద పూర్వమైన పదవి ఈరోజు ఆయనకి ఇవ్వడం నిజంగా మనందరం గర్వపడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మన కృతజ్ఞతలు. మీ అందరి తరఫున నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వేదిక మీద. తప్పకుండా రాబోయే రోజుల్లో రాఘవరెడ్డి గారికి రెండు విషయాలు నేను మనం చేసుకుంటున్నాను. ఒకటి, మీరు ఇక చాట్రాయి మండలాన్ని లైట్గా వదిలిపెట్టి మీ అనుభవాన్ని రాష్ట్రానికి ఉపయోగ విధానాన్ని మీరు చూపించాలి. అంటే మీ పదవికి న్యాయం చేయాలి. మీకు కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించి చాలా అనుభవం ఉందని నాకు తెలుసు. ఇన్నాళ్ళు రాఘవరెడ్డి గారు ఏ మీటింగ్లో అయినా సరే, ప్రారంభంలో గడప గడప కానీ ఎట్టి తిరిగినా సరే, ముందు రెడ్డి గారికి జెండాబాజు కొట్టే నేను బయలుదేరుకుంటాను. కారణం ఏంటి? ఆయన గుణగణాలకు అనుగుణంగా ఇవాడు ఏంటంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. తరువాత చాట్రాయి మండలం నూజిళ్ళు కలిసింది. నూజిళ్ళు కలిసినప్పుడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏంటి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రజలందరితో కూడా స్నేహభావంతో ఉంటూ మరి ఇవాళ ఆయన ఏంటంటే పొజిషన్ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మరి అంత తిరుగుతున్న రోజుల్లో కూడా మరి ఆయన నాలుగు రోజులు నూజిడి వరకు తిరగడం జరిగింది. ఆఖరిగా ఏదో కాడికి మొదలుపెట్టి ఆ రోజున కూడా రాఘవరెడ్డి గారు వెళ్ళినప్పుడు, మేమందరం వెళ్ళినప్పుడు, రెడ్డి గారు మీకేంటంటే మీరు బాగా చేయండి, ఎలక్షన్లో మనం గెలవాలి, నేను తప్పకుండా మీకు చైర్మన్ ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మాట నిలబెట్టుకున్నారని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్పమందరూ తెలియజేస్తాను. చైర్మన్గా మరి కోన రంగారావు గారు రాఘవరెడ్డి గారిని పెట్టినప్పుడు నన్ను కూడా పిలవడం జరిగింది. నేను పక్కన ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది నూజిళ్ళు. అప్పుడు నేను కూడా వెళ్ళి ఆయనకి ఏంటంటే అక్కడ ధన్యవాదాలు తెలవడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తాను. ఎందుకంటే ఆయన ఏంటంటే తగదబడే మనిషి కాదు, అందరినీ కూడా ఏంటంటే కలిగిపోయే మనిషి. మీకు తెలుసో లేదో, మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు బయటికి కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చేసి అవనగడ్డ మాదిక కులస్తులను ఏబిసిడిగా విభజించాలని కోరుతూ మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మల్కాపేట నియోజకవర్గం ఆస్మాన్ గట్టులో హైదరాబాద్ జిల్లా సన్నాహక సదస్సును శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాజన సోషలిస్టు పార్టీ దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ రాగంటి సత్యం మాదిగా హాజరై ప్రసంగించారు. మాదిగ కులస్తులను ఏబిసిడిగా విభజించాలని కోరుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీన జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి లక్షలాదిగా మాదిగలు హాజరు కావాలని కోరుతూ మాదిగ కులస్తుల హక్కుల సాధన కోసం పోరాడుతామని పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా నుండి అధిక సంఖ్యలో మాదిగ కులస్తులు తరలిరావాలని ఆయన పేర్కొన్నారు. ముందుగా జెండా ఆవిష్కరణ చేసి సదస్సు ప్రారంభించారు. మల్కాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఏర్పుల విష్ణు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా కన్వీనర్ విజయరావు, మాదిగ జిల్లా ఇన్ఛార్జి విఎస్ రావు మాదిగ
నాయకులు టీవీ నరసింహారావు మాదిగ, పల్లెర్ల ఉప్పలయ్య మాదిగ, రాజశేఖర్, గుండె నరసింహ, సి అశోక్, శివ, రాము, రామకృష్ణ, రాజు, కార్యకర్తలు, బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శబరిమల అయ్యప్ప స్వాములతో కిటకిటలాడుతుంది. ఎరుమేలి నుంచి పంప వెళ్లే దారి 30 కిలోమీటర్ల మేర ఉదయం 3 గంటల నుండి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఘాట్ రోడ్డులో వాహనాలు నిలిచిపోవడంతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. కోవిడ్ తరువాత ఈ ఏడాది అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో శబరిమల వస్తున్నారని అంచనా. స్వామివారి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. స్వామి శరణం, స్వామి స్వామి శరణం అయ్యప్ప. ఎరుమేలిలో ఉదయం 3:30 నుంచి ట్రాఫిక్ జామ్ జరిగింది. ఇక్కడ దాదాపు 30 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉందని తెలుపుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే అయ్యప్ప భక్తులందరూ కొద్దిగా అందుబాటు చూసుకొని రాగలరని నా యొక్క మనవి. దర్శనానికి కూడా దాదాపు 12 నుంచి 15 గంటల వరకు పడుతుందని చెప్తున్నారు. స్వామి శరణమయ్యప్ప, ప్రతి ఒక్కటి మీరు వీలు చూసుకొని సర్ది చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు బుచ్చయ్యపేట మండల చోడవరం శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు వడ్డాది కూడలి బ్రిడ్జి వంతెనని పర్యవేక్షిస్తున్న జిల్లా జెడ్పీటీసీలు, పోరం అధ్యక్షులు శ్రీ దొండ రాంబాబు వారితో గోవాడ షుగర్స్ ఫ్యాక్టరీ సిడిఓ కె రాము మరియు ఏఓ మధుసూదన్ రావు వారం రోజుల్లో బ్రిడ్జికి రాళ్లు వేసి కాంక్రీటు వేసి వాహనాలకు రాకపోకలకు అంతరాయం లేకుండా 1 వారం రోజుల్లో కంప్లీట్ చేస్తారని హామీ ఇచ్చారు. వారితో జిల్లా వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ డైరెక్టర్ గుడాల ఆనంద్, మీసాల దేవిమోహన్, సోషల్ మీడియా ప్రజలు, యువకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా ఈపురు మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం నియామకం. మహిళా హింస నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, జిల్లా కలెక్టర్ వసంత్ కుమార్. సత్యసాయి విమానాశ్రయంలో మెరుగైన భద్రత కల్పిద్దాం, ఐజాక్ మౌక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాలను పరిశీలన. తడిచిన వరి పంట ఓదులను చూపిస్తున్న రైతు, తుఫాను ప్రభావంతో దిగాలు చెందుతున్న రైతులు. ఇవి మాల్టి బులెటిన్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.